ఉన్నారు నేను చాలా బాగున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదే విధంగా పక్కకున్న బెల్ ఐకాన్ కూడా దబాయించండి వల్ల ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా ఏం లేదండి అమెరికా నుండి ఇండియా వస్తున్నా అనగానే నాకు ఇండియా వస్తున్న విషయం ఎంత సంతోషాన్ని ఇచ్చిందో ఇండియా వస్తే గోల్డ్ షాపింగ్ చేయాలన్న విషయం కూడా నాకు అంతే సంతోషాన్ని ఇచ్చింది ఇండియాలో గోల్డ్ షాపింగ్ అంటే మనకు అసలు చాలా షాపులు ఉన్నాయండి కానీ ఎందులో తీసుకోవాలి అని నేను ఆలోచిస్తున్న టైంలో మా పిన్ని నాకు బెస్ట్ సజెషన్ ఇచ్చింది ముకుందా జ్యువెలర్స్ KPHB అని చెప్పింది అంటే ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా ఫ్యాక్టరీ ప్రైజెస్ కి వస్తాయంట సో అసలు ఏంటి ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఏంటి అదొక్కటి మరి ఏంటో లోపలికి వెళ్ళి చూసేద్దామా చలా నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే మా ఆయన వడ్డానని చేపిస్తా అన్నాడు తొందరగా అయ్యేటట్టు చూడండి ప్లీజ్ కష్టపడ్డా పని చేసిన మా ఆయనతో వచ్చినప్పుడు చోళకమ్మలు చూస్తే బాగోదండి పెద్ద పెద్ద హారాలు చూపియండి అవి ఎట్లుండాలంటే నాకు తక్కువ డబ్బులు పడాలి చూసేటోళ్ళు మాత్రం అబ్బో ఈమెంది ఇంత బంగారం వేసుకున్నది అన్నట్టు ఉండాలి ఏంటి నక్షి మోడల్ ఇది ఎంత వెయిట్ ఉండొచ్చండి ఓ ఇది కొంచెం డిఫరెంట్ ప్రెజెంట్ రన్నింగ్ మోడల్ ఇది కూడా డిఫరెంట్ స్టైల్ కి వెళ్ళాలనుకుంటే కానీ నాకు ఇన్ కేస్ ఈ మోడల్ నచ్చి నాకు యాంటిక్ వద్దు గోల్డ్ కావాలంటే చేసిస్తారా కస్టమైజ్ చేస్తారా ఇదైతే కొంచెం రీజనబుల్ గానే అనిపిస్తుంది నాకు ఇది వెయిట్ మాత్రం మంచి లైట్ వెయిట్ ఉంది పెద్ద పెద్ద ఫంక్షన్ల కేసుకెళ్ళినా కూడా గోల్డ్ తో ఇదే ఒకటి కొంచెం ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కువసేపు క్యారీ చేయలేము వెయిట్ ఉంటుంది బట్ ఇది లైట్ వెయిట్ ఉండడం వల్ల మనకు అంత ఇబ్బందిగా ఉండదు ఎక్కువసేపు మనం వేసుకుని ఉండొచ్చు తీసుకున్న తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ మేము రీమోడలింగ్ చేపించాలి అనుకున్నాము వేరే తీసుకొని అంటే చేసుకోవచ్చా ఎంత టైం లో చేసుకోవచ్చు మీకు యాక్చువల్లీ ఇది ఏంటంటే మీకు ఈ మోడల్ నచ్చలేదు 1 వీక్ లోనే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఓహో ఎక్స్చేంజ్ అయితే 1 వీక్ మీరు ఫ్యూచర్ ఫర్దర్ ఎక్స్చేంజ్ చేసుకుని మీకు 100% వాల్యూ వచ్చేస్తుంది ఇది అమ్మవారు నిండుగా ఉంది కదా నాకు బాగా నచ్చింది దీనికి ఒకసారి ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేయరా నాకు అవి కొంచెం హెవీగా వచ్చినాయి మనకి ఎంత వెయిట్ సో 20 గ్రామ్స్ మనకి బుట్టానే హెవీగా వచ్చేస్తుంది ఒకసారి ఇది పక్కకు పెట్టేసి కాస్ట్ల పేరు చూపించండి ఏదో ఒకటి డిసైడ్ అవుతా నేను కాస్ట్ల పేరు కూడా ఎలా ఉండాలి తెలుసు కదండి దీని లెక్కనే ఎట్లుండాలంటే నిండు కనిపించాలి ఇవి కొంచెం పైసలు తక్కువ కావాలి ఇలా కాకుండా నాకు ఇక్కడ నుంచే కాసులు స్టార్ట్ అవ్వాలి అలాంటి మోడల్స్ చూపియరా ఇవి కూడా కొంచెం లైట్ వెయిట్ ఉన్నట్టున్నాయి కదా ఓకే సో ఈ లైట్ వెయిట్ లో ఈ మధ్య తీస్తున్నారా అండి నా మ్యారేజ్ అప్పుడు నాకు కాస్ట్ల పేరు తీసుకోవాలని చాలా ఉండే బట్ అప్పుడు హారము నెక్లెస్ తీసుకునేసరికే ఇంకా అయిపోయింది అనమాట లైట్ వెయిట్ లో కొంచెం తక్కువ ఉంటే లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా అందరికి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటది కదా కాస్ట్ల పేరు అంటే ఎన్ని లేటెస్ట్ మోడల్స్ వచ్చినా సరే కాస్ట్ల పేరు ఒక్కటి ఇట్లా వేసుకున్నాం అంటే చాలా అసలు ఎంత నిండుగా అమ్మ అంటే ఇది వేసుకుంటే ఇంకా మనం కూడా అమ్మవారు అయిపోయినట్టే ఉంటది బంగారానికి ఆడవాళ్ళకు ఉన్న అవినాభావ సంబంధం అన్నట్టు ఆ చూస్తే మా ఆయన దడుచుకునేటట్టున్నాడు పక్కకు పెట్టుండ్రి రామ్ పరివార్ కూడా వస్తున్నాయి కదా ఈ మధ్య చాలా మంది రామ్ పరివార్ మోడల్స్ కూడా వేసుకుంటున్నారు ఏదేసినా నాకు బాగున్నట్టుంది కదా రామ్ పరివార్ వస్తుంది ఇవి మధ్యకి వస్తున్నాయి చాలా మంది మొన్న మా ఫ్రెండ్ కూడా తీసుకుంది రామ్ పరివార్ మోడల్ అని ఇది ఎంత రావచ్చు అండి అవునా ఇది కంప్లీట్ మనకి 62 గ్రామ్స్ వస్తుంది సార్ అది అంటే 6 తులాలు 6 తులాలు మనకు 3.5 లక్షలలో వచ్చేస్తుంది ఇది నేను మామూలుగా చూస్తే 6 లాక్స్ ఉంటదేమో అనుకున్నా ఎస్టిమేషన్ బట్ చూసరికి 3.5 అన్నారు అదొకటి హ్యాపీగానే అనిపించింది
మా ఆయన కొంచెము తడబడుతున్నాడు అండి, ఇది నాకు బాగా నచ్చింది కానీ ఈసారి దీంతో వెళ్తాను నేను. భార్య అంటే అర్థం చేసుకునేదే మరి. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా కాస్ ఇట్లా ఊడిపోయి అట్లా ఏమన్నా అయితే, అవునా, అమెరికా నుంచి ఇక్కడికి రావడానికి టికెట్ కూడా ఇస్తారా? దీనికి కూడా ఏదైనా ఇయర్ రింగ్ సెట్ చేయండి. సో ఇవి ఓకే అండి, నచ్చేసినాయి నాకు, బాగున్నాయి అంటే చూడగానే కూడా బాగున్నాయి కదా. లైట్ వెయిట్ వస్తుంది కూడా, మనకి 13 grams వచ్చేస్తుంది. ఈ హారం వచ్చేసి 350 పడుతుంది, 3 lakhs పడుతుంది. అండ్ మనకి టాప్ వచ్చేసి 86,000 పడుతుంది. సో ఇవి మనకి 86,000 పడుతుందా? చూసి వేయండి, వేస్టేజ్ అవన్నీ మనం ఇచ్చేది చాలా తక్కువ. మరి ఇది ఒకటి ఇంకా తీసేసుకుంటామండి, పెట్టేసేయండి. ట్రెండింగ్ మోడల్స్ కూడా ఇవి నెక్లెస్ లైట్ వెయిట్ లో ఇప్పుడు కస్టమర్ చాలా ప్రిఫర్ చేస్తున్నారు. డబుల్ చోకర్ లాగా, చోకర్ లా ఉంది ఇది. అండ్ ఇది వచ్చేసి 46 grams వస్తుంది. చూడడానికి మనకి ఎంత 18 grams. ఇది ఒక్కటి పెట్టుకున్నా చాలు, ఇంకా హారంతో పనే లేదు, అసలు నిండుగుంది, బాగుంది. వర్క్ డీటెయిల్స్ వస్తే చాలా క్లియర్ గా ఉంచుతారు. లక్ష్మీదేవి గానీ పికాక్స్ గానీ ఎంబోసింగ్ చాలా బాగా ఇచ్చారు. ఇది కిడ్స్ కి బాగుంటది, ఇలా ఉంది మనకంటే ఫ్యాన్సీ మోడల్ ఉంది. ఇది కొంచెం నక్షి ప్యాటర్న్ వస్తుంది, నక్షి పాలిష్ లో. 42 grams వస్తుంది. సింపుల్. ఇది ఇది ఎంత పడొచ్చు అండి? జస్ట్ తీసుకుంటామని కాదు, కానీ ఇది ఎంత పడొచ్చు చెప్పండి? ఒక్కోస్ మీకు 370 వస్తుంది. ఓ ఓకే, అంటే ఇది నెక్లెస్ అయినా సరే హెవీగా వచ్చేసింది దానివల్ల మనకు. బట్ చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా. ఇది కూడా బాగుంటుంది. 58 grams. 58 అంటే ఇంకా ఆల్మోస్ట్ మనకు 6 తులాల బంగారం అన్నమాట. ఇది ఒక్కటే హెవీగా ఉంది, చాలా హెవీగా వస్తుంది. అది వెయిట్ బీట్స్ తో కలిపా, ఓన్లీ గోల్డ్ బీట్స్ అని చెప్పారు. బీట్స్ సెపరేట్ కాస్ట్ పడుతుంది. ఇవి చూస్తే నేను కాస్ల పేరు పక్కకు పెట్టి తీసుకునేటట్టున్నా కదా. వద్దులే, ఎక్కువ చూసినాం అనుకో మళ్ళీ పరేషన్ అయ్యేటట్టుంది. వద్దు, నేను దీనికే ఫిక్స్ అయిపోతా, నా కాస్ల పేరు ఇది. బ్యాంగిల్స్ చూపియరా, కంకణాలు గాజులు రెండు. సో ఇలా చూడండి, కంప్లీట్ సెట్ వస్తుంది. నక్షి వర్క్ యాంటిక్ వచ్చేసి ట్రెడిషనల్ గా ఇలా కూడా వేరు. ఇంకా ఇది బ్యాంగిల్ మోడల్స్. చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. నక్షి వర్క్ ఈ నక్షి మోడల్ అంటే ఏంటండి? ఇప్పుడు చాలా మంది నక్షి మోడల్ అంటున్నాము, అంటే యాంటిక్ టైప్. ఇది పాలిష్ కొంచెం డిఫరెంట్. సో నక్షి మోడల్ అంటే కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేద్దామని నేను కూడా. నా చెయ్యి కోసమే చేసినట్టున్నారు కదా వాళ్ళు. కంకణాలు చూపించండి, కంకణాలు ఎన్ని మోడల్స్ ఉంటే అన్ని చూపించేసేయండి. మీ దగ్గర ఎక్కువ మోడల్స్ ఉన్నట్టున్నాయి. మామూ ఇదేంది, రాజుల కాలం మహారాణులు వేసినట్టుంది. వాడతారు, పైసలు ఉన్న వాళ్ళు కొంటూనే ఉంటారు. ఏం చేస్తాం, మనకంత లేవు, మనం సింపుల్ మోడల్స్ కే వెళ్ళాలి. ఇవి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయండి? ఒకటి విన్నాను బ్యాంగిల్స్ కి ఎక్కువ వేస్టేజ్ చేస్తారు అని. ఎక్కువ వేస్టేజ్ మన ఏ ప్యాటర్న్ తీసుకున్నా ఇస్ ద ఫైనల్ 12% మ్యాక్స్ 12 అంతేనా? ఇప్పుడు ఈ నెమలి ఉందండి, నెమలి ప్యూర్ గోల్డ్ లో నెమలి వచ్చినాయి ఉన్నాయా? కంప్లీట్ గోల్డ్ అన్న, అంటే ఇవి స్టోన్స్ తక్కువ ఉండి గోల్డ్ ఎక్కువ వచ్చిన నెమలి మోడల్స్ ఉన్నాయా? ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు మేడం స్టోన్స్ తోనే లుక్ అనే కనిపిస్తుంది. యా, లుక్ అయితే స్టోన్స్ తోనే. ఐ అగ్రీ, ఇది బాగుంది, నాకైతే నచ్చింది. అంటే నెమలీలు ఉంటే బాగా లుక్ వస్తుంది. కంకణాలలో మనకు చాలా మోడల్స్ ఉంటాయి, అంటే ఏనుగు అట్లాంటి మోడల్స్ కూడా ఉంటాయి. కానీ మనకు ఎలిఫెంట్ డిజైన్ ఉంటది, కానీ ఎందుకో నెమలీలు ఎక్కువ లుక్ వస్తాయి అనిపిస్తుంది. ఇది సింపుల్ గా బాగుందండి, నాకు ఇది ఎంత పడుతుందో చెప్పేసేయండి. నాకు ఎస్పెషల్లీ బ్యాంగిల్స్ లో అయితే నేను 2-3 షాప్స్ ఆల్రెడీ విజిట్ చేశాను, ఇన్ని మోడల్స్ అయితే చూపించలేదు. గుడ్ దట్ యు హావ్ లాట్ ఆఫ్ మోడల్స్. మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉంటాయి, కానీ కలెక్షన్స్ చాలా ఉంటాయి. చూసి ఇంకా రేట్ కూడా రీజనబుల్ ప్రైస్ కి ఇచ్చేసారంటే మేము కూడా హ్యాపీ. ప్రైస్ ఇస్తాం, బెస్ట్ ప్రైస్ మన దగ్గర ఉన్నది. బెస్ట్ ప్రైస్ ఇస్తాం. కంకణాల కోసం వచ్చినా గానీ నాకు ఈ గాజులు కూడా బాగా నచ్చినాయి. తీసుకో మేడం, సార్ నాకు మీరు ఎందుకు పడుతున్నారు?
మేము యుఎస్ లో ఉన్నప్పటి నుంచి పాపకు చైన్ తీసుకోవాలనుకుంటున్నాము. అక్కడ కొంచెం మోడల్స్ తక్కువ ఉంటాయి, సో దాని వల్ల తీసుకోలేదు. ఇలా కాదు, కొంచెం నిండుగా కనిపించేటివి చూపించండి. కంప్లీట్ ఏంటంటే డిడి పాజిటివ్ కటింగ్స్ వస్తున్నాయి. కంప్లీట్ పాపకు అంటున్నారు, కొంచెం ఇలానే ఉండొచ్చు, సింపుల్ గా ఉండాలి కాకుండా. అంటే ఇవి ఇవి కొంచెం అటు ఇటు అంటే తెగిపోతాయి అని డౌట్. ఇవి నాకు చూడడానికి బాగుంటాయిలే ఇలాగా. వీటికి లాకెట్స్ విడిగా దొరుకుతాయి, లక్ష్మి అమ్మవారి లాకెట్ అలాగా. ఇంకేమన్నా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయా చైన్స్ లో? బాగున్నాయి ఇవన్నీ మోడల్స్ కూడా. కానీ నేను ఎస్పెషల్లీ ఏంటంటే కొంచెం ఇంకొంచెం లావ్ గా ఉంటే బాగుండని చూస్తున్నా. లావ్ గా ఉంటే పాపకి బాగుంది, పాప చిన్న ఏజ్ కాబట్టి మనం సింపుల్ గా ఉంటేనే కొంచెం బాగుంది. బాహుబలి చైన్ అంట దాన్ని. బాహుబలి చైనా? బాహుబలి చైన్ అంట తీసుకుందామా? బాహుబలి చైన్, భూమికి బాహుబలి చైన్. చైన్స్ ఇంకా వద్దులేండి ఇప్పటికి, వాటికి బడ్జెట్ కూడా ఎక్కువైపోయింది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు రోజుకు 10 వ్యూస్ కూడా ఉండేటి కాదు. అప్పుడు మా ఆయన నువ్వు 1 మిలియన్ అయితే నీకు వడ్డానని చేపిస్తా అన్నాడు. టైం వచ్చింది, దేవుడు గట్టిగా చూసిండు, 1 మిలియన్ కి దగ్గరలో ఉన్నా. వడ్డానం కూడా చూపిండ్రి, పనిలో పని వచ్చినా కదా. ఏ మాట అనొద్దు అని అర్థమై ఉంటుంది మా ఆయనకు. వడ్డానం ఇప్పుడేం తీసుకోవాలని కాదు, కానీ ఒక ఐడియా కోసం చూడాలనుకుంటున్నా. వచ్చాం కదా అని మనకి అష్టలక్ష్మి వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 120 గ్రామ్స్ వస్తుంది. వడ్డానం నడుముకు పెట్టుకునే చారి నిలిచకపోతే కూర్చుంటే ఎట్లా? ఆయన నా నడుముకు వడ్డానం కొనుడు కూడా పెద్ద నీకు ఈజీనే లే అబ్బా. అంత లేదు, నువ్వు 2 నెలల్లో కొంటావా చెప్పు, లావ్ అవుతా. మనకు ఇట్లా అమ్మవారిది చూపియరా. సో ఇది వచ్చేసి కంప్లీట్, ఇది సేమ్ మనం ఇంతకు ముందు చూసాం చూడండి. నెక్స్ట్ సెట్ ఆ ప్యాటర్న్ లో ఉంది. సో కంప్లీట్ బ్రైడల్ సెట్ అంటే ఇది కూడా అవుతుంది, మ్యాచింగ్ అంటే మ్యాచింగ్. మనకి వీటికి ఎంత పడొచ్చు అండి? 20 గ్రామ్స్ ఉంది, దీనికి ఎంత పడొచ్చు? మనకి 100 గ్రామ్స్ వస్తుంది మేడం. ఇది 100 గ్రామ్స్ 10 తులాస్. రిమైనింగ్ ఇది బెల్ట్ వస్తుంది సార్. అది గోల్డ్ మీకు కావాలంటే గోల్డ్ వేసుకోవచ్చు, లేదంటే సిల్వర్ పైన బెల్ట్ వచ్చేసి మనం సిల్వర్ వాటితో వెళ్ళేసి గోల్డ్ ఫినిష్ ఇచ్చేస్తారు. మనకు ఒకవేళ గోల్డ్ దే వడ్డానం బెల్ట్ కావాలంటే వడ్డానంకి ఎంత డబ్బులు అవుతున్నాయో ఆ బెల్ట్ కి అంత డబ్బులు అంటారా? తీసుకుంటావా ఇప్పుడే మరి? ఎట్లా కాసుల పేరు విత్ ఇయర్ రింగ్స్, ఇవి వచ్చేసి కంకణాలు. ఈ బీడ్స్ మోడల్ ఏంటండి? అంటే అంటే అవన్నీ ప్యూర్ డైమండ్ మోడల్స్? మనకు గోల్డ్ అంటే డైమండ్ మోడల్స్, మనకు గోల్డ్ ఎలా వస్తుంది అంటే 18 క్యారెట్ గోల్డ్? ఓకే, వాటికి ఎంత పడవచ్చు మనకు ఆ సెట్ కి? మనకి అఫ్కోర్స్ 18 లాక్స్ 19 లాక్స్ డిపెండ్స్ అపాన్ సెట్స్ అనుకో. ఎక్స్క్యూజ్ మీ, ఆ 3 లేయర్ ది చూపించరా? వచ్చిన దగ్గర నుంచి ఇదైతే నన్ను ఫుల్ అట్రాక్ట్ చేస్తుంది. అట్లీస్ట్ కొనలేకపోయినా ఒకసారి అయితే ఇట్లా చూస్తా. ఇది కొంచెం ఎంత ఉంటది? మా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనొచ్చు అంటారా? 30 లాక్స్ దాకా. 30 లాక్స్ అంట? అమ్మో మా ఆయనగా నువ్వు ఎంటనేనా అన్నాడు, షాప్ బయటికి నడు అంటాడు. వేసుకున్నా చూస్తా. అబ్బో 30 లక్షల నాగేసుకున్నా నేను. 30 లక్షల ఇది ఇచ్చు ఒక ఆడపిల్ల పెళ్లి చేయొచ్చు, ఎట్లుందో చూసుకుందాం. ఏదైనా ధర పెట్టినట్టే నాగుంటది అనుకుంటా. భలే నిండుగుంది ఇది. బాగున్నది, పిలిచినట్టు అవుతుంది. సరే పద. నాకైతే ఈరోజు ఫుల్ హ్యాపీ నిద్ర కూడా పట్టది. ముకుండా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో హ్యాపీ షాపింగ్ అయింది. కాసుల పేరు, కంకణాలు, ఇక బుడ్డి దానికి చైన్ కూడా తీసుకున్నా.
మీకు హ్యాపీ షాపింగ్. నా బ్యాంక్ అకౌంట్ క్లోజ్. ఐ హోప్ యు ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా స్వాతి స్టైల్ వ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.